నేరము శిక్ష నేరం జరిగినప్పుడల్లా శిక్ష పడాలి వేగవంతంగా దర్యాప్తు జరగాలి ఇప్పుడు పోలీసులకి ఆ స్వేచ్ఛ ఉందా ఆ పని జరుగుతుందా ప్రస్తుతం రోజు రోజుకి ఇప్పుడు రెండు పత్రికలు రెండు రాసుకొస్తున్నాయి ఇవాళ ఏదైతే నేరాలకు సంబంధించి ఓ పక్కన చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రాజెక్ట్ చేసిందంటే రాష్ట్రంలో అంతా దుర్మార్గంగా తయారవుతుంది నాలుగు నెలల్లో నూట డెబ్బై ఏడు హత్యలు ఐదు వందలకి పద్య పైగా హత్య ప్రయత్నాలు నూట పది మంది మీద అత్యాచార లైంగిక దాడులు వాళ్లలో పదకొండు మంది హత్య కూడా చేశారు దుండగులు ఇది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి లెక్క అంటే రాష్ట్రంలో శా అశాంతి అభద్రత ఉన్నది అన్నటువంటి అదే సందర్భంలో ఇక్కడ ఈనాడులో ఈ కేసులన్నీ కూడా ఇప్పటికంటే కూడా వైసీపీ హయాంలోనే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేరాలు ఓ రకంగా తక్కువ ఉన్నాయి అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పిందన్నటువంటి కోణంలో వీళ్ళు ఇంకొక కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క లెక్కొచ్చేటప్పటికీ బైకాపా హయాంలో ఒక్క మహిళల మీదనే రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు నేరాలు జరిగినాయి సుమారు నాలుగు వేల ముప్పై నాలుగు అత్యాచారాలు జరిగిన ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు అదృశ్యమయ్యారు శుక్రవారం గణాంకాలు వెల్లడించింది అనేక సందర్భాల్లో కేసులు నమోదు చేయలేదని పేర్కొంది ఇది తెలుగుదేశం పార్టీ సైబర్ నేరాలు ఐదు వేల ఆరు వందల అరవై గృహ కేసులు పదిహేను వేల ఆరు అరవై ఐదు స్వామికి అత్యాచారాలు అరవై చిన్నారులపై నేరాలు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మహిళల మీద మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన కేసులు ఆరు వేల ఆరు వందల నాలుగు హత్యలు తొమ్మిది వందల తొంభై ఒకటి ఇది తెలుగుదేశం చెప్తుంది ఇంతకీ నేరం ఆగింది ఎప్పుడు ఆపేది ఎప్పుడు ఎవడ ఆపగలుగుతాడు ఎవడ దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని కేసులు ఉన్నాయి కేసులు అయితే ఉంటున్నాయి కదా నేరం అన్నటువంటి దాన్ని మనం ఆపాలి అనేటటువంటిది పేపర్లలో టీవీలలో వార్తలు కాదు గ్రౌండ్ లెవెల్లో దానికి కారణాలు ఒకటి ఫస్ట్ వ్యక్తిగత గొడవలు ఆస్తి గొడవలు వ్యాపార గొడవలు మహిళలకు సంబంధించిన చులకన చూపు ఇవి నేర స్వభావాలు నేర స్వభావాలు నేర స్వభావాలుగానే చూడాలి గ్రౌండ్ లెవెల్లో దానికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెట్టుకోవాలి స్పెషల్ బ్రాంచ్ నెట్వర్క్ పెట్టుకోవాలి ఒక సిస్టమేటిక్ పోలీసింగ్ ఉండాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నది రాష్ట్ర విభజనకు ముందు నుంచి విభజన హయాంలో ప్రారంభమైనటువంటి పోలీసుల మీద ఒత్తిళ్లు ఇప్పుడు పతాక స్థాయిలో ఉన్నాయి రాజకీయ ప్రతీకారాలకు పోలీసులను వాడుకుంటున్నారు తప్పించి నిజంగా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తున్నారా వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి టైం ఉండట్లేదు కాబట్టి చివరికి నేరం జరిగాక అరెస్టులు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఆ తర్వాత కేసులు నిలబడుతున్నాయా కొట్టేస్తున్నారు ఇది సెకండ్ పాయింట్ బట్ అయితే ముందు నేరాన్ని నియంత్రించడం ఎవరికి సాధ్యం కాబట్టి కానీ ఎవరికి వాళ్ళు మీ హయాంలో మీ హయాంలోని మాట్లాడుకోవడం సరిపోతుంది కానీ అసలు విషయం అయితే మాత్రం నేరాల నియంత్రణ అన్నటువంటిది మాటలలో ఏది అంతకుముందు గనక తుపాకీలో బుల్లెట్ కంటే వేగంగా మా జగనన్న వస్తాడని వాళ్ళు చెప్తే ఇప్పుడు అసలు నేర చరిత్రకి వణుకు పుట్టిస్తాను లాంటి ఉపన్యాసాలు బాగా నడుస్తున్నాయి ఆ ఉపన్యాసాలు పక్కన పెట్టి వాస్తవికత దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది